Okay, good morning all of you. Today we will discuss about the Kakatiya dynasty. In the part of Kakatiya dynasty, already we discussed first Rudra Deva, otherwise first Pratapa Rudrudu. So end of the Pratapa Rudra period, Andhra Mahabharata war, otherwise Palnati war happened. So Andhra Mahabharata war, Andhra Mahabharata war, otherwise another name of it, Palnati war. Palnati war, time period of it, 1176 to 1182. So in the year of 1182 it has completed. Mari indulo bhaganga Brahma Naidu ane vyakti otami chendatam ane jarigindi. Aina Malideva Rayala yokka pradhana mantri. So what was the important of Brahma Naidu? So in this war, Brahma Naidu importance is, he introduced Achala formula. Which one? Achala formula. Achala Siddhantam. We can say Achala Siddhantam. Otherwise Achala formula. And also Chapa code system. Chapa code system or Vidhanam, and also Sahapankti Bhojanalo. So these are the system implemented by Brahma Naidu. Mari indulo Achala Siddhantam ante enti? Achala form. Achala Siddhantam ante Kula Mata Bedalu Lenidi. Without showing any difference in between caste and religion. And it is not related to caste and religion. Without showing partiality in caste and religion is called Achala formula or Siddhantam. Dinne Kula Mata Bedalu Lenidi. Kulamata Vedalo Lenidi and opposed caste and religion system in our society. Brahma Naidu was the first social reformer in Andhra region who opposed caste and religion system. That is Achala Siddhantam. Danne manam emantunnamante Achala Siddhantam leda Achala formula antam. Mari chapa kodu vidhanam ante general ga గ్రామీణ ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు అట్లాంటివి జరుగుతుంటే ధనవంతులు భూస్వాములు గొప్పవారు పెళ్ళిళ్ళు చేస్తుంటే పేదలు కానీ నెక్స్ట్ ఇతరులు ఎవరైనా దిగువ స్థాయి వర్ణానికి చెందినవారు భోజనానికి వెళ్తే జనరల్గా ఇప్పుడు ఎందుకు వచ్చినాం మేము భోజనం చేస్తాం రమ్మని అంటారు. అంటే దట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. సో హియర్ చాప కూడ విధానం మీన్స్ without showing that difference among people, one day Brahma Naidu and his army, oka roju aina aina army kalchi iddaniki velthunte valamma bhojanalu prepare chesi Palnadu Guntur prantamlo andar sainikulaku okkokariki oka different platelallo bhojanani serve chestuntadu. Ante okariki aradaklu marokariki istaraakullo marokariki platelallo atla different platelo ఆమె భోజనాన్ని వడ్డిస్తుండే. బ్రహ్మ నాయుడు బై సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈ అపోజిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ మదర్ వ్యతిరేకించి, అమ్మ ఇది తప్పు, మేమంతా అన్నదమ్ములాగా యుద్ధానికి వెళ్తున్నాం, బ్రతికి వస్తామా రామా తెలియదు, కాబట్టి ఒకరికొకరం మేము ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అందుకు మాలో భేదాలు వద్దు అని చెప్పి ఒక పెద్ద చాపను తీసుకున్నాడు. చాప మీన్స్ ఇట్ ఈస్ ఎ మ్యాట్. చేప తీసుకొని అందులో ఏం పెట్టినమ్మా? కోడు మీన్స్ మీల్స్, భోజనం. సచ్చినాక పెట్టేది కూడు కాదు,
ఇక చాప కూడ అంటే ఒక పెద్ద విస్తరి తీసుకొని అందులో భోజనాన్ని పెట్టి దాని చుట్టూ జస్ట్ లైక్ మండి ఇలానికి ఎక్స్పీరియన్స్ ఉంది మండికోవడం అక్కడ అండాలు ఉంటాయని తెలుసు ఆయనకు ఇక్కడ కూడా చాప చుట్టూ అందరూ కూర్చొని భోజనం చేయటమే చాప కూడు సిస్టమ్ మీన్స్ వితౌట్ షోయింగ్ ఎనీ క్యాస్ట్ అండ్ డిఫరెన్సెస్ ఆల్ ఆర్ సాట్ బిసైడ్ దట్ మ్యాట్ అండ్ టేకెన్ ఫుడ్ దట్ ఈస్ కాల్డ్ విచ్ వన్ చాప కూడు విధానం అంటే ఒకే విస్తరణలో కలిసి భోజనం చేయటం దాని ఏమన్నారమ్మా చాప కూడు విధానం అన్న నెక్స్ట్ సహపంక్తి భోజనం అంటే కలిసి భోజనం చేయటం చాపలో కూడు పెట్టుకొని అంటే భోజనం పెట్టుకొని అందరూ కలిసి భోజనం చేయటాన్నే సహపంక్తి భోజనం అంటారు ఇప్పుడు ఏం పిల్లగా పెళ్ళి చేసుకున్నారు అనుకో కొత్తగా పెళ్ళి చేసుకుంటే భార్యాభర్తలకు ఒకటే ప్లేట్లో భోజనం పెడతారు అది అన్నమాట ఇది అంటే మీరు మళ్ళీ డెప్త్గా ఆలోచించొద్దమ్మా సహపంక్తి భోజనం అంటుంది ఏమంటారమ్మా సహపంక్తి అంటే కలిసి అందరూ ఒకే దగ్గర భోజనం చేయటం సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ బ్రహ్మనాయుడు అండ్ ఆల్సో ఈ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ సెట్ మాచర్ల అండ్ గివెన్ పర్మిషన్ ఫర్ దళిత్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ టెంపుల్ సో ఈ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ సెట్ మాచర్ల టెంపుల్ సెట్ మాచర్ల ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ గివెన్ పర్మిషన్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్ ఫర్ దళిత్స్ దళితులకు దేవాలయాలు నిర్మించి మొదటగా ప్రవేశం కల్పించిన వ్యక్తి బ్రహ్మనాయుడు అందుకే ఈయనకు గొప్ప పేరు వచ్చింది సో దట్స్ వై బ్రహ్మనాయుడు ఇస్ ద సోషల్ రిఫార్మర్ డ్యూరింగ్ ద మిడివల్ ఆంధ్ర హిస్టరీ పీరియడ్ సో ఈ విధంగా ఆంధ్ర మహాభారత యుద్ధం కాకతీయ రాజు అయినటువంటి ఫస్ట్ రుద్రదేవా పీరియడ్ ఫస్ట్ రుద్ర దేవా పీరియడ్ అదర్వైజ్ అనదర్ నేమ్ ఆఫ్ హిమ్ ఫస్ట్ ప్రతాపరుద్ర పీరియడ్ హ్యాపెండ్ ఇట్ సో ఇలాంటి విషయాల వల్ల కాకతీయుల రాజ్యంలో స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు అంటే ఎవరు రాయలమ్మా రుద్రదేవ రుద్రదేవ పీరియడ్ విచ్ వార్ హ్యాపెండ్ ఇన్ పల్నాడు ఆంధ్ర మహాభారత వార్ అదర్వైజ్ పల్నాటి వార్ సో ఇది ఇతని గురించిన ముఖ్యమైన సమాచారం మరి ఇతని చివరి దశలో కళ్యాణి చాళుక్యులు అనేవారు అంతమయ్యారు కళ్యాణి చాళుక్యులు అంతమైన తర్వాత ఈ గడ్డ మీద యాదవ రాజ్యం అనేది ఆవిర్భవించింది సో కాకతీయుల కాలంలో ఎప్పుడైతే ఇక్కడ కాకతీయులు అనేవాళ్ళు పరిపాలన చేస్తున్నారో చూడమ్మా ఇది కాకతీయ డైనెస్టీ అనుకుంటే ఫస్ట్ రుద్రదేవ వాజ్ ద ఇండిపెండెంట్ రూలర్ ఇన్ దిస్ రీజియన్ ఇట్ ఈజ్ ఏ కాకతీయ కింగ్డమ్ ఇయర్ ఎట్ ద టైమ్ యాదవ డైనెస్టీ స్టార్టెడ్ యాదవాస్ యాదవ డైనెస్టీ ఇన్ మహారాష్ట్ర క్యాపిటల్ ఆఫ్ ద యాదవాస్ ఈజ్ దేవగిరి అదర్వైజ్ దౌలతాబాద్ సో దేవగిరి ఆర్ దౌలతాబాద్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద యాదవాస్ ఇన్ మహారాష్ట్ర ఆ సమయంలో కాకతీయులలో ఉన్నటువంటి రాజవరమ్మ ఫస్ట్ రుద్రదేవ వాజ్ ద రూలర్ ఇది యాదవ డైనెస్టీ అట్ ద టైమ్ రూలర్ జైతూగి అదర్వైజ్ జైత్రపాల వాజ్ ద రూలర్ ఎట్ ద టైమ్ హు వాజ్ ద రూలర్ ఇన్ దేవగిరి జైతూగి అదర్వైజ్ జైత్రపాల దేవగిరి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద విచ్ డైనెస్టీ యాదవ డైనెస్టీ అనదర్ నేమ్ ఆఫ్ దేవగిరి దౌలతాబ ఎట్ ద టైమ్ హు వాజ్ ద రూలర్ ఇన్ కాకతీయ డైనెస్టీ ఫస్ట్ రుద్రదేవ అనదర్ నేమ్ ఆఫ్ ద రుద్రదేవ ఫస్ట్ ప్రతాప రుద్ర ఓకే ఎట్ ద టైమ్ జైతూగి ఆర్ జైత్రపాల అటాక్డ్ ఆన్ కాకతీయ డైనెస్టీ ఈ అటాక్డ్ ఆన్ విచ్ వన్ కాకతీయ ఈ కిల్లు టు రుద్రదేవ యాదవ రాజైన జైతూగి ఈ రాజ్యంపై దండయాత్ర వేసి ఎవరిని సంహరించాడమ్మా రుద్రదేవని సంహరించు బట్ రుద్రదేవ డజంట్ హ్యావ్ సన్స్ హ్యాస్ ఓన్లీ డాటర్స్ దెన్ బ్రదర్ ఆఫ్ ద రుద్రదేవ మహాదేవ
బికేమ్ యాజ్ ఎ రూలర్ సో నౌ మహాదేవ మహాదేవ వాజ్ ద రూలర్ ఇన్ కాకతీయ డైనస్టీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద ఫస్ట్ రుద్రదేవ అంటే రుద్రదేవుడు మరణించిన తర్వాత ఎవరు వచ్చారు మా రాజ్యానికి మహాదేవ్ మహాదేవుడు రుద్రదేవునికి ఏమవుతాడు బ్రదర్ అవుతాడు అండ్ ఆల్సో డ్యూరింగ్ ద మహాదేవ పీరియడ్ ధ్రువేశ్వర పండిత ధ్రువేశ్వర పండిత్ ఏ ఋషి ఆర్ సెయింట్ ఆర్ శైవ రిలీజియన్ పర్సన్ లివ్డ్ ఇన్ హనుమకొండ ఆర్ వరంగల్ హిజ్ నేమ్ ఈజ్ ధ్రువేశ్వర పండితుడు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది ధ్రువేశ్వర పండితుడు ఎవరి కాలంలో నివసించాడు మహాదేవ కాలం ఎగైన్ మహాదేవ పీరియడ్ ఆల్సో వాజ్ ద రూలర్ ఆఫ్ ద యాదవ డైనెస్టీ జైతు ఎగైన్ జైతుకి అటాక్ డాన్ మహాదేవ ఈ కిల్లుటు మహాదేవ అంటే విత్ ఇన్ ద ఫోర్ ఇయర్స్ టూ రూలర్స్ డైడ్ ఇన్ కాకతీయ డైనెస్టీ దెన్ మహాదేవ సన్ నేమ్ గణపతి దేవ గణపతి దేవ గణపతి దేవ వాజ్ ద సన్ ఆఫ్ మహాదేవ కాబట్టి ఎగ్జామ్లో అడిగితే గణపతి దేవుని యొక్క తండ్రి పేరు ఏది మహాదేవ దెన్ ఎట్ ద టైమ్ గణపతి దేవ వాజ్ ఏ మైనర్ బాయ్ గణపతి దేవ వాజ్ ఏ మైనర్ బాయ్ జైతోగి కిల్లు టు మహాదేవ అండ్ టేకన్ గణపతి దేవ టు ద యాదవ డైనెస్టీ మైనార్ వాళ్ళని తను తీసుకొని యాదవ రాజ్యానికి వెళ్ళిపోయాడు యాదవ రాజ్యానికి వెళ్ళిపోయి ఆయన బందీకాన వేసిండు జైల్లో ఉంచిండు ఉంచిన తర్వాత ఇయర్ హూ వాజ్ ద ప్రొటెక్టర్ టు ద కాకతీయ డైనెస్టీ మీన్స్ రేచర్ల రుద్రారెడ్డి అదర్వైజ్ రేచర్ల రుద్రుడు మినిస్టర్ ఆఫ్ ద గణపతి దేవ రేచర్ల రుద్రుడు రేచర్ల రుద్ర అదర్వైజ్ రుద్రుడు అనదర్ నేమ్ ఆఫ్ హిమ్ రేచర్ల రుద్రారెడ్డి రుద్రారెడ్డి వాజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ రేచర్ల రుద్ర ఇప్పుడు ఇది సిచ్యువేషన్ మరి ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది ఒకసారి గమనిస్తే వెన్ గణపతి దేవ వెంట టు యాదవ డైనెస్టీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద హిస్ ఫాదర్ తండ్రి మరణం తర్వాత ఇక్కడ గణపతి దేవ నవ్ వెంట టు యాదవ డైనెస్టీ అండ్ కెప్ట్ ఇన్ టు ద ప్రిజన్ చూడమ్మా గణపతి దేవుడు ఎలా ఉన్నాడు ఇక్కడ ఏడుస్తున్నాడమ్మా వాజ్ క్రయింగ్ చూసిన జైల్లో బందీ కానాయనమ్మా గణపతి దేవ గణపతి ఎవరమ్మా అయితేను గణపతి దేవ ఓకే గణపతి దేవ ఎట్లుండి చూసినామా వెరీ గుడ్ హియర్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాకతీయ డైనెస్టీ ఎట్ ద టైమ్ రేచర్ల రుద్రారెడ్డి రేచర్ల రుద్రారెడ్డి వాజ్ ద మినిస్టర్ ఆఫ్ ద కాకతీయ డైనెస్టీ డ్యూరింగ్ ద గణపతి దేవ పీరియడ్ వెన్ గణపతి దేవ వాజ్ ఎ మైనర్ బాయ్ వెన్ ఈ వెంట టు దేవగిరి ఎట్ ద టైమ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై రేచర్ల రుద్రారెడ్డి నౌ గణపతి దేవ వాజ్ థింకింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్రిజన్ ఇక్కడ నుంచి విడిపోయి నా రాజ్యానికి నేను వెళ్ళి రాజును కావాలని కలలుగంటుండు మీరు కూడా ఎట్లా గ్రూప్ వన్ ఆఫీసర్లు కావాలని కలలుగంటున్నారు ఆయన కూడా కలగంటుండమ్మ డ్రీమ్ వన్ డే జైతోగి చిల్డ్రన్ సింగన అండ్ ఆల్సో మహాదేవి అండ్ ఆల్సో డాటర్ ఆఫ్ ద జైతోగి శ్యామలాదేవి చిల్డ్రన్ ఆఫ్ ద జైతోగి ఆర్ జైత్రపాల సింగన ఎల్డర్సన్ మహాదేవ ఆర్ మహాదేవుడు యంగర్సన్ శ్యామలాదేవి డాటర్ ఆఫ్ ద జైతోగి ఆర్ జైత్రపాల సంతానం గణపతి దేవుడు ఎక్కడున్నాడు జైల్లో బందీ కానాయి అప్పుడు గణపతి దేవుడు ఆలోచిస్తుండే ఎలా ఎస్కేప్ కావాలి రాత్రి పగలు రోజులు గడుస్తున్నాయి కానీ ఎవరు లాక్ ఓపెన్ చేయట్లే దాంతో వన్ డే దట్ ఈస్ సండే నో అండా
అప్పుడు ఎర్లీ మార్నింగ్ సింగాన మహాదేవ సామలాదేవి ఆల్సో మైనర్ బాయ్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ద జైతు సండే కాబట్టి ఉదయమే మంచిగా టిఫిన్ అయిపోయిన తర్వాత 7:30కు దేవగిరి కోట లోపల ఆడుకోవడానికి బయలుదేరుతారు దే డిసైడెడ్ టు ప్లే డిఫరెంట్ గేమ్స్ ఇన్ దట్ ఫోర్ట్ జస్ట్ లైక్ ఏ గోల్కొండ ఫోర్ట్ దట్ ఈజ్ ఆల్సో దే హావ్ బిగ్ గార్డెన్స్ ఇట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ లైక్ గోల్కొండ వెన్ దోజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సింగాన మహాదేవ అండ్ సామలాదేవి ఇక మంచిగా టిఫిన్ చేసి గణపతి దేవుడు ఉన్న రూమ్ ముందల నుంచి వెళ్తున్నారమ్మ అప్పుడు గణపతి దేవ కాల్ టు సింగాన అన్నాడు అరే పిల్లగా ఇట్రా అన్నాడు ఏయ్ మంచిగా మాట్లాడు నేను రాజకోడుకు అన్నాడు ఓకే రాజకోడు ఇక్కడరా అన్నాడు ఏం పేరు నీ పేరు అన్న మై నేమ్ ఈజ్ సింగాన అన్నాడు ఓకే సింగాన వెరీ గుడ్ నైస్ నేమ్ అన్నాడు ఓకే వేర్ ఆర్ యూ గోయింగ్ అని వీఆర్ గోయింగ్ టు ప్లే డిఫరెంట్ గేమ్స్ ఇన్ ద గార్డెన్ అన్న మరి పక్కన ఆ పిల్లవాడు ఎవడు అన్నారు ఏ పిల్లవాడు అన్నకు మా తమ్ముడు వాడు మహాదేవుడు మీ తమ్ముడు మహాదేవుడా ఓకే ఆ పిల్ల ఎవరు ఏ పిల్లగిల్ల అన్నకు మా చెల్లె అన్నాడు ఓకే మీ చెల్లెన ఓకే నో ప్రాబ్లం ఏం పేరు అన్న సామలాదేవి ఓకే ఎక్కడికి వెళ్తుండ్రు గేమ్ ఆడుకోవడానికి వెళ్తారు ఏం గేమ్ వస్తుంది మీకు అన్నాడు మాకు వీ నో వెరీ వెల్ మోర్ దెన్ 40 గేమ్స్ వీ కెన్ ప్లే డిఫరెంట్ గేమ్స్ అన్నాడు అసలు నాకు మోర్ దెన్ 200 గేమ్లు వస్తాయన్నాడు వీడు నాకు 200 పైచేలు గేమ్లు వస్తాయి అసలు అందులో ఒక గేమ్ ఉంటుంది వండర్ఫుల్ గేమ్ ప్రపంచంలో ఎవరికి రాదు అది మీరు ఓకే అంటే నేను చెప్తా గేమ్ అని చెప్పిండు నేర్పిస్తాడు ఓకే వెరీ నైస్ అన్నాడు మరి ఇప్పుడు బయటికి ఎట్లా వస్తావని సింగ్ అన్నాడు ఇదో ఏం లేదు అక్కడ కీ ఉంది ఓపెన్ చేయి గేట్ బయటకు వచ్చిన తర్వాత ఐ విల్ టీచ్ డిఫరెంట్ గేమ్స్ టు యూ ఇన్ ద గార్డెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ గేమ్ ఇక ఐ రిటర్న్ ఇన్ టు ద ప్రిజన్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పి సింగన ఓపెన్ ద లాక్ ఇక అందరు కలిసి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ గార్డెన్ ఆట ఆడుకొని కొత్తురామా ఇక కొంత దూరం అయిన తర్వాత గార్డెన్లో సింగన అడిగిన ఇక్కడ మంచిగా ఉంది ఆడుకుందాం అంటే ఇక్కడ కాదు ఇంకా ముందుకు పోయి ఆడుకోవాలి మనం మన గేమ్ పెద్ద గేమ్ అన్నాడు ఓకే సరే ముందుకెళ్ళు ఇంకా ముందుకెళ్ళు ఇంకా ముందుకు ఇక వాడు సింగన అన్నాడు ఇప్పటికే కిలోమీటర్ వచ్చినాం మా డాడీ చెప్తా నీ గురించి అంటే అరే అరే సింగన అరే ప్లీజ్ రా ఇక్కడనే నేర్చుకుందాం అని చెప్పి అన్నాడు ఓకే ఏం గేమ్ అంటే నేను చెప్పే గేము 3 స్టెప్లో ఉంటుంది ఫస్ట్ స్టెప్ ఏంది అంటే ఇప్పుడు సింగన నీ పక్కన ఎవరుండ్రు మీ తమ్ముడు ఉండు కదా నీవు మీ తమ్ముడు వెళ్ళి ఆ చెట్టు దాటిన దాచుకోవాలి దాచుకుంటారుగా కళ్ళు మూసుకోవాలి ఆ పిల్ల ఉందిగా మీ చెల్లె ఆ పిల్ల నేను వేరే చెట్టు దాటిన దాచుకుంటాం మేము చప్పట్లు కొట్టినప్పుడు మీరు మమ్మల్ని క్యాచ్ చేయాలి అది ఫస్ట్ స్టెప్ అన్నమాట దాని తర్వాత నాయన ఇంకా 2 స్టెప్ మామూలుగా ఉండదు అన్నాడు ఓకే అని సింగన అండ్ మహాదేవ వెంట్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ చెట్టు దాటుకొని దాచుకున్నారు ఇక గణపతి దేవ టేకెన్ సామలాదేవి ఇంకా ఆ పిల్ల చేయి పట్టుకొని నీకు వేరే గేమ్ నేర్పిస్తారు ఆ పిల్ల అని చెప్పి ఇక ఈ వాజ్ గోయింగ్ టువర్డ్స్ అనదర్ వే ఈ ఎస్కేప్డ్ ఫ్రమ్ యాదవ డైనెస్టీ ఎలాంగ్ విత్ సామలాదేవి మూవింగ్ టువర్డ్స్ కాకతీయ డైనెస్టీ అర్ధ గంట అయింది గంట అయింది 2 అయింది అసలు వీడు చప్పట్లు కొడతలేడా వాళ్ళు కళ్ళు మూసుకు ఇక వెళ్తూ వెళ్తూ అమ్మాయి అన్నది ఇక నా కాళ్ళు కూస్తున్నాయి ఎట్లా అంటే ఎట్లా అనేది ఏం లేదు కానీ ఒక దగ్గర గుడింది గుళ్ళ కూర్చుందని రా అని చెప్పి గుడికి పోయారు పోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటా అడిగిండు గణపతి దేవుడితో గుళ్ళ ఎవరున్నారో దేవుడు పక్కన ఎవరున్నారో దేవత ఏం చేసుకున్నారో పెళ్ళి చేసుకున్నారు మనం కూడా అదే చేసుకోవాలి అని గణపతి దేవ మ్యారీడ్ టు సామలాదేవి అండ్ కేమ్ టు కాకతీయ డైనెస్టీ ఇక తర్వాత వీళ్ళిద్దరు చప్పట్లు కొడతలేని పోయి వాళ్ళ ఫాదర్ చెప్పుకుంది దెన్ జైతు హీ ఆల్సో అగ్రీడ్ దేన్ మ్యారేజ్ ఇక పెళ్ళి చేసుకున్నాక ఎవరేం చేయలేరు కాబట్టి పెళ్ళి చేసుకున్నాడు అదేవిధంగా ఓఎస్ఆర్ల రాజ్యం అనేది ఇక్కడ ఉంటుంది మైసూర్ దగ్గర ఓఎస్ఆర్ ఓఎస్ఆర్ల క్యాపిటల్ ద్వారా సముద్రం నియర్ మైసూర్ ఇన్ కర్ణాటక వీళ్ళ నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవాలంటే కాకతీయులతో సంబంధాలు పెట్టుకోవాలని చెప్పి వీళ్ళిద్దరు ఒకటై మన జైతు హీ ఆల్సో అగ్రీడ్ మ్యారేజ్ ఆఫ్ ద గణపతి దేవ అండ్ సామలా దేవి సో ఆ విధంగా గణపతి దేవ ఎస్కేప్డ్ ఫ్రమ్ యాదవ డైనెస్టీ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడమ్మా సామ ఈ మ్యారీడ్ టు హూమ్ సామలాదేవి సో సామలాదేవి వాజ్ ద ఎల్డర్ వైఫ్ ఆఫ్ ద గణపతి దేవ దెన్ ఈ ఎస్కేప్డ్ ఫ్రమ్ యాదవ డైనెస్టీ విత్ ద హెల్ప్ ఆఫ్ హూమ్ సింగాన దట్స్ వై
Singhana opened the door, then he escaped from that prison. That's why title of the Singhana, Telugu Raya Sthapanacharya. Title of the Singhana, Telugu Raya Sthapanacharya. Telugu Raya Sthapanacharya. Sthapanacharya. Telugu Raya Sthapanacharya. And Telugu Rajani Sthapinchadaniki Sahakarinchinandavalla help to Ganapadeva to restart the Telugu kingdom. That's why Telugu Raya Sthapanacharya title belongs to Singhana. And these people belongs to which one? Yadavas. Here Telugu nation people. That's why Yadavas Singhana help to Telugu people to restart the kingdom. That's why title of the Yadava prince Singhana, Telugu Raya Sthapanacharya. And also, here this kingdom protected by whom? Recharla Rudra Reddy. Otherwise, Recharla Rudrud. So, title of him, Itanyoka title, he protected Kakatiya kingdom. That's why Kakatiya Raja Baradidu. And also, Kakatiya Raja Puna Pratishtapanacharya. So these are the titles of Recharla Rudra Reddy. Kakatiya Raja Baradidu. Baradidu means Kakatiya Raja Barani Moshina Vikti. Who bade the weight of the Kakatiyas during the Ganapadeva period when he was in the prison. So Kakatiya Raja Baradidu, Kakatiya Raja Barani Moshina Vadu, Kapadina Vadu. Next to Kakatiya Raja Puna Pratishtapanacharya. Puna Pratishtapanacharya means he helped to kingdom to restart it. Puna Pratishtapana. Puna Pratishtapana means restart the Kakatiya kingdom. And the Kakatiya and a Padale Koganabar Tevarkial answer Telugu and a word Ganabar Tevarkiale Singhana. Singhana belongs to Yadava dynasty. That's why title of him Telugu Raya Sthapanacharya. This Kakatiya kingdom protected by Recharla Rudra Reddy. That's why his titles are Kakatiya Raja Bharadidu, Kakatiya Raja Puna Pratishtapanacharya. Irondu Birduli Tanku. Then now, Ganapadeva became as a ruler. After getting marriage of the Samala Devi, it is agreed by Yadavas also. Then now, he became as a ruler and decided to extend his kingdom. Ividanga Kakatiya Rajyanni ina sthapinchi malla vistarinchadaniki poonukunnadu. Ividanga modati Rudradeva chanipoyina tarvata Ganapati Mahadevudu, Mahadevun tarvata athani koduku Ganapati Deva became as a rulers. Now Ganapati Deva. So Ganapati Deva was the great king in this kingdom. So Ganapati Deva. Ganapati Deva 1199 to 1263 time period of the Ganapati Deva. So Ganapati Deva was the great king in Kakatiya dynasty. Kakatiya Rajyamlo goppa vyakti evaramma Ganapati Devudu. So Ganapati Deva now decided to extend the kingdom of the Kakatiya dynasty. First of all, his capital Anumakonda. Anumakonda was the capital of the Ganapati Deva. So he decided to extend his kingdom. మా రాజ్యాన్ని విస్తరించాలి
ఏం చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద గణపతి దేవ మల్యాల ఏమాద్రి రెడ్డి ప్రైమ్ మినిస్టర్ మల్యాల ఏమాద్రి రెడ్డి వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆయన మినిస్టర్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఈయన వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఓకే నెక్స్ట్ అనదర్ మినిస్టర్స్ అండ్ కమాండర్స్ అనదర్ మినిస్టర్స్ అండ్ కమాండర్స్ డ్యూరింగ్ ద గణపతి దేవ పీరియడ్ ఇంపార్టెంట్ పర్సన్ రేచర్ల రుద్రారెడ్డి సో అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ రేచర్ల రుద్రారెడ్డి రేచర్ల రుద్రారెడ్డి ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ఆల్సో మల్యాల చౌడసేనాని మల్యాల చౌడసేనాని సేనాని అండ్ ఆల్సో గంగమ సాహని గంగమ సాహని గంగమ సాహని అండ్ ఆల్సో పాకాల రుద్ర పాకాల రుద్ర సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ మినిస్టర్స్ అండ్ కమాండర్స్ మల్యాల ఏమాద్రి రెడ్డి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అనదర్ మినిస్టర్స్ అండ్ కమాండర్స్ రేచర్ల రుద్రారెడ్డి మల్యాల చౌడసేనాని గంగమ సాహని అండ్ ఆల్సో పాకాల రుద్ర దీస్ ఆర్ ద కమాండర్స్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద గణపతి దేవ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ వెన్ ఈ బికేమ్ ఆర్ అసెండెడ్ యాజ్ ఎ రూలర్ ఆఫ్ ద కాకతీయ డైనెస్టీ ఈ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ఈస్ కింగ్డమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటాక్డ్ ఆన్ విజయవాడ ఫస్ట్ వన్ విజయవాడ సో విజయవాడపై దండయాత్ర చేశాడు వెలనాటి చోళా సర్దార్ రూలర్స్ ఇయర్ వెలనాటి చోళ వెలనాటి చోళా క్లాన్ ఆర్ ద రూలర్స్ వెలనాటి చోళ రూలర్స్ ఆర్ ద రూలర్స్ ఎట్ విజయవాడ పృథ్వీశ్వర వాజ్ ద రూలర్ పృథ్వీశ్వర ఇతని తండ్రి పేరు రాజేంద్ర చోళ రాజేంద్ర చోళ రాజేంద్ర చోళ సన్ నేమ్ పృథ్వీశ్వర పృథ్వీశ్వర వాజ్ ద సన్ మరి గణపతి దేవ విజయవాడపై దండెత్తి ఆనాటి విలనాటి చోళ రాజైన పృథ్వీశ్వరుని ఓడించాడు ఈ రాజ్యాన్ని జయించాడు ఈ అటాక్ డాన్ విజయవాడ అండ్ డిఫీటెడ్ టు పృథ్వీశ్వర అండ్ కాంక్వర్డ్ విచ్ కింగ్డమ్ విలనాటి చోళ కింగ్డమ్ అండ్ ఆల్సో నెక్స్ట్ అటాక్ దివిసీమ 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 ఇస్ ద సెకండ్ అటాక్ డన్ బై గణపతి దేవ యూ హ్యావ్ టు రిమెంబర్ ఎగ్జామ్లో ఏమంటాడమ్మా అంటే విలనాటి చోళ ఏ రాజును గణపతి దేవుడు ఓడించాడు పృథ్వీశ్వర తర్వాత ఏ ప్రాంతంపై దండయాత్ర చేశాడు దివిసీమ దివిసీమ అంటే విజయవాడ ఉంది కదా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత రెండు భాగాలుగా విడిపోయి మళ్ళా కలుస్తుంది ద కృష్ణా డివైడ్స్ ఇన్ టూ లేయర్స్ ఆఫ్టర్ ప్రకాశం బ్యారేజ్ ఇన్ విజయవాడ ఇగైన్ ఇట్ మర్జెస్ ఆ మధ్యలో ఉన్న భూభాగాన్ని ఏమంటారంటే దివిసీమ ఎట్ ప్రజెంట్ అవనిగడ్డ అవనిగడ్డ టెట్ టు డిఎస్ కోచింగ్ కోతరు చాలామంది కృష్ణా డిస్ట్రిక్ట్ అవనిగడ్డ ప్రాంతమే దివిసీమ సో హియర్ ఏదైతే కృష్ణానది ప్రయాణిస్తుందో ఇలా రెండు భాగాలుగా విడిపోయి కలిసిన ప్రాంతాన్నే దివిసీమగా చెప్పుకోవచ్చు అంటే రెండు భాగాలుగా విడిపోయి మళ్ళా కలుస్తుంది దాన్ని దివిసీమ అంటారు ఆ దివిసీమ రూలర్స్ అయ్యవంశపు క్లాన్ రూలర్స్ అనదర్ నేమ్ ఆఫ్ దెమ్ కమ్మ పీపుల్ కమ్మ వాళ్ళని కూడా వీళ్ళని పిలుస్తారు అయ్యవంశపు రాజు పినచోడ వాజ్ ద రూలర్ అయ్యవంశం అదర్వైజ్ కమ్మ పీపుల్ రూలర్స్ ఎట్ దివిసీమ రూలర్ నేమ్ పినచోడ సో గణపతి దేవ డిఫీటెడ్ టు పినచోడ
పినచోడుని ఓడించి అతని కూతురులు నారాంబ పేరామ్మ అని పెళ్లి చేసుకున్నామా. వరుస పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఆయన ఓడించడం, ఆ ఇద్దరిని చూసి ముచ్చటవాటం, ఇద్దరికి అక్కాజల్లకు తాళి కట్టడం జరిగింది. సో ఫస్ట్ వైఫ్ ఎవరమ్మా? సామలాదేవి. నెక్స్ట్ నారాంబ, నెక్స్ట్ పేరాంబ. సో ఈ మ్యారీడ్ నారాంబ పేరాంబ, నారాంబ పేరాంబ. చూసినామా ఇక్కడ కాంప్రమైజ్ అయిందామా? నో కాంప్రమైజ్. సో ఈ మ్యారీడ్ నారాంబ పేరాంబ అండ్ ఆల్సో బ్రదర్ ఇల్లా జయపసేనా అని, సన్ ఆఫ్ ద పినచోడ, సన్ ఆఫ్ ద పినచోడ జయపసేనాని. ఎవరున్నారు ఆయన ఇక్కడ? జయపసేనాని, జయపసేనాని సన్ ఆఫ్ ద పినచోడ, అదర్వైజ్ బ్రదర్ ఇల్లా ఆఫ్ ద గణపతి దేవ. గణపతి దేవ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఎలిఫెంట్ ఆర్మీ ఇన్ హిస్ కోర్ట్. ఏనుగు దళానికి బొమ్మర్దిని అధిపతిగా నియమించుకున్నాడు. నౌ జయపసేనాని బికేమ్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఎలిఫెంట్ ఆర్మీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గణపతి దేవ. హి వాజ్ ఎ ఫేమస్ పోయిట్ అండ్ రైటర్ ఇన్ సైన్స్క్రిట్ లాంగ్వేజ్. జయపసేనాని రిటన్ నృత్య రత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి. సో ఇంపార్టెంట్ నృత్య రత్నావళి, నృత్య రత్నావళి, గీతరత్నావళి, గీత రత్నావళి అండ్ ఆల్సో నాగరత్నావళి, నాగ రత్నావళి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్స్ రిటర్న్ బై జయపసేనా. నృత్యరత్నావళి, గీతరత్నావళి, నాగరత్నావళి. ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్ దిస్ త్రీ బుక్స్. సో ఎవరు రాశారమ్మా ఇవి? జయపచ. ఎవరి యొక్క బామ్మడిదమ్మా? గణపతిదేవ్. ఎవరి యొక్క కుమారుడమ్మా? పినచోడ్. ఏ వంశం అమ్మ వాళ్ళది? అయ్యా వంశం. లేదా ఏమంటామమ్మా? కమ్మ వాళ్ళు. ఆనాటి జయప సేనాని యొక్క సోదరి మనులు ఎవరమ్మా? నారాంబ పేరాంబ. సో ఈ రాజ్యాన్ని కూడా జయించిన వ్యక్తి ఎవరమ్మా? గణపతి దేవ వాంక్వైట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూడవ దండయాత్ర, అనదర్ అటాక్ డన్ బై గణపతి దేవ. ఈయన మరో రాజ్యంపై దండయాత్ర చేసిండు. కోట రాజ్యం, కోటా కింగ్డమ్, కోటా కింగ్డమ్, వెస్ట్ గోదావరి డిస్టిక్ కోట, కోట రూలర్, కోట రుద్రుడు, రూలర్ ఆఫ్ ద కోట కింగ్డమ్, కోట రుద్ర, సన్ ఆఫ్ కోట రుద్ర బేతరాజు. బేతరాజు వాజ్ ద సన్ ఆఫ్ కోట రుద్ర. కోట రాజ్యంపై దండెత్తి కోటరాజు రాజైన కోట రుద్రుని ఓడించిండు. అతని కొడుకు పేరేం పేరమ్మా? బేతరాజు. గణపదేవ ఆల్సో డిఫీటెడ్ టు బేతరాజు. ఇక ఓడించి ఇక వాళ్ళని జర మంచిగానే చూసుకుని తన పెద్ద కూతురు అయిన గణపాంబనిచ్చి పెళ్లి చేసి, యాజ్ గివెన్ ఈజ్ ఎల్డర్ డాటర్ గణపాంబ టు బేతరాజు. గణపాంబ టు బేతరాజు, బేతరాజుకిచ్చి గణపాంబను పెళ్లి చేసిండు. గణపాంబ, గణపాంబ వాజ్ ద ఎల్డర్ డాటర్ ఆఫ్ ద గణపతి దేవ. ఎల్డర్ డాటర్ ఆఫ్ ద గణపతి దేవ మ్యారీడ్ టు బేతరాజు. ఎవరికిచ్చి పెళ్లి చేసిండమ్మా? బేతరాజుకిచ్చి పెళ్లి చేసిండు. అంటే ఎక్కడికైనా పోతే అయినా ఈయన వేసుకోవడమా ఇవ్వడమా తప్ప ఏం లేదాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్. చూసిరాడు ఆయన. మీరేమో ఒకటే చదువుతారు పుస్తకాలు పట్టుకొని, ఉద్యోగాలు ఉద్యోగాలు. ఆయనేమో వైవాహిక జీవితాన్ని ప్రారంభించి రాజ్యాన్ని జయిస్తూ పోయింది. ఇక నెక్స్ట్ అటాక్ నిడదవోలు, ఫోర్త్ వన్ నిడదవోలు. సో నిడదవోలు, సో నిడదవోలు అనదర్ ప్లేస్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి మరో ప్లేస్. అయితే నిడదవోలుపై దండయాత్ర చేసిండు. రూలర్ ఆఫ్ ద నిడదవోలు ఇందుశేఖరుడు, ఇందుశేఖర, సన్ ఆఫ్ ద ఇందుశేఖర చాళుక్య వీరభద్ర. చాళుక్య వీరభద్ర
చాళుక్య వీరభద్రవాస సన్ ఆఫ్ ద ఇందుశేఖరుడు. తెలుసామా నిడదవాలు? అవునా? వెరీ గుడ్. సో నిడదవోలు రూలర్ ఇందుశేఖరుడు, సన్ ఆఫ్ ద ఇందుశేఖరుడు చాళుక్య వీరభద్ర. దిస్ పీపుల్ ఆల్సో చాళుక్యాస్. అయితే గణపతి దేవ అటాక్డ్ ఇన్ దట్ ఏరియా, ఈ డిఫీటెడ్ టు ఇందుశేఖర యాజ్ వెల్ యాజ్ చాళుక్య వీరభద్ర. తండ్రి కొడుకులు ఇద్దరిని ఓడించి, ఇక గణపతి దేవుని మరో కూతురు ఉంది, యంగర్ డాటర్ రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవిని పిలిచిండు, అమ్మ రుద్రమ్మ ఇది రావన్నాడు. పిల్లగాడు బాగున్నా అంటే మీరేం చెప్తే నేను అదే అని ఓకే అని ఆ పిల్లవానికి ఇచ్చి వివాహం చేయడానికి డిసైడ్ అయ్యాడు. అప్పుడు స్వయంవరం పెట్టిండు గణపతి దేవుడు, ఎందుకంటే ఈ హాజ్ గివెన్ టైటిల్ టు పటోధృతి టు ద హూమ్ రుద్రమ్మ, యాజ్ వెల్ యాజ్ జన్నిగా దేవ ఆల్సో గివెన్ టైటిల్ టు రుద్రమ్మ, దట్ ఈజ్ పటోధృతి. పటోధృతి అంటే ఎన్నుకోబడిన పరిపాలకురాలు, ద రూలర్ హూ ఎలెక్టెడ్ బై అనదర్ రూలర్స్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇనానిమస్లీ. తండ్రి తర్వాత ఆమెను ఎన్నుకున్నాడు, ఇక నా తర్వాత వారసురాలు ఆమెనని ప్రకటించండు. దట్ ఈజ్ పటోధృతి, మీనింగ్ ఆఫ్ ఇట్ ఎన్నుకోబడిన పరిపాలకురాలు. మరి కూతురు తన తన తర్వాత రాజ్యానికి వస్తుంది కాబట్టి మరి ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాల్చుకున్న గణపతి దేవుడు స్వయంవరం కండక్ట్ చేశాడు కుస్తీ పోటీ. రుద్రమ్ ఆల్సో నో వెరీ వెల్ కుస్తీ పోటీ, మల్ల యుద్ధం. ఇక ఇద్దరికి గ్రౌండ్ ఏర్పాటు చేసి పోటీకి దింపిండు. ఇక రుద్రమ్మ నాయన చాళుక్య విద్రమ వీరభద్ర ఒక్క గుదురు కాదు, మొత్తం మీద ఎవరు ఓడిపోయారమ్మా? చాళుక్య వీరభద్ర డిఫీటెడ్ బై రుద్రమ్మ. ఓడిపోయినందుకు పిల్లగాడు చెప్పినట్టు వింటాడని పెళ్లి చేసిండు. ఇక కాబట్టి రుద్రమాస్ హస్బెండ్ నేమ్ చాళుక్య వీరభద్ర, హస్బెండ్ ఆఫ్ ద రుద్రమ్మదేవి. ఓకేనా? ఢిల్లీ ఫస్ట్ ఉమెన్ రూలర్ రజియా సుల్తానా, రజియా సుల్తానాస్ హస్బెండ్ నేమ్ నీ దుంపదేవనా అని రజియా సుల్తాన్ హస్బెండ్ నేమ్ ఓకే వెరీ గుడ్ ఆల్తునియా వాజ్ ద హస్బెండ్ ఆఫ్ ద రజియా సుల్తానా, హస్బెండ్ ఆఫ్ ద రుద్రమ్మదేవి చాళుక్య వీరభద్రుడు, హస్బెండ్ ఆఫ్ ద ఝాన్సీ లక్ష్మీబాయి గంగాధర్రావు. గంగాధర్రావు ఓకే వెరీ గుడ్. అందరు చెప్తున్నారు కానీ గొంతు వరకు వచ్చి ఆగిపోతుంది, బయటికి రావట్లేదు సౌండ్ అంతే. వెరీ గుడ్, నాకు అర్థమైంది. గంగాధర్రావు ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క హస్బెండ్ అండ్ ఆల్సో రజియా సుల్తాన్ హస్బెండ్ ఆల్తునియా అండ్ ఆల్సో ఇయర్ రుద్రమాస్ హస్బెండ్ నేమ్ చాళుక్య వీరభద్ర. ఎగైన్ అవర్ గణపతి దేవ అటాక్డ్ ఆన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మదిర. మదిర సో మదిర ఇన్ ఖమ్మం, ఖమ్మంలోని మదిర ప్రాంతంపై దండెత్తిండు మదిర రూలర్ రుద్రరాజు. రుద్రరాజు సో రుద్రరాజు వాజ్ ద రూలర్ ఎట్ మదిర ఇన్ ఖమ్మం, నతవాడి రీజియన్ అంటారు దీన్ని. అనదర్ నేమ్ ఆఫ్ మదిర నతవాడి రీజియన్, నతవాడి కింగ్డమ్ అదర్వైజ్ రీజియన్, నతవాడి రీజియన్. మరి రుద్రరాజును గణపతి దేవుడు అటాక్ చేసి గణపతి దేవ డిఫీటెడ్ టు రుద్రదేవ వాజ్ ద రూలర్ ఎట్ మదిర ఆర్ నతవాడి అండ్ గివెన్ ఈ సిస్టర్ మైలాంబ టు రుద్రరాజు. మైలాంబనిచ్చి పెళ్లి చేసిండు రుద్రరాజుకు. ఎవరినిచ్చిన ఆయన? మైలాంబ సిస్టర్ ఆఫ్ ద గణపతి దేవ. ఇంకా చూసిరామా, ఈ క్వాంక్వైర్ టోటల్ ఆంధ్ర రీజియన్, ఈ మెయింటైన్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ విత్ దే రూలర్స్. ఏడన్నా దండయాత్ర చేసి కోటి రూపాయలు లక్షను దోచుకున్నాడని ఉన్నదామా? ఎక్కడ కూడా లేదు. వివాహాలు చేయటము చేసుకోవడం తప్ప వేరే లేదు, అది సీక్రెట్. అంటే ఏమో మీరేమో ఆల్తునియా భర్త ఎవరు, ఎవరికి భార్య ఆమె, రజియా సుల్తాన్ అంటే మీరు చదువుతున్నారు, అంత హార్డ్ వర్క్ చేయొద్దు నాయన మీరు. సో ఇయర్ మైలాంబ, మైలాంబ ఎవరికి పెళ్లి చేసుకుంది నాయన? రుద్రరాజు.
ఈమె తల్లి పేరు లేదా గణపతి దేవ తల్లి పేరు బయ్యాంబ. బయ్యాంబ వాజ్ ద మదర్ ఆఫ్ గణపతి దేవ. బయ్యాంబ వాజ్ ద మదర్ ఆఫ్ గణపతి దేవ యాజ్ వెల్ యాజ్ మైలాంబ. మైలాంబ తల్లి పేరు కూడా అదే కదా. అందుకే వెన్ ద మైలాంబ మ్యారీడ్ టు రుద్రదేవ వెంట టు మదిర ఇన్ దట్ ప్లేస్ హీ కన్స్ట్రక్టెడ్ ఏ పాండ్ ఆర్ లేక్. ఓ చెరువు నిర్మించి తల్లి పేరు పెట్టింది దానికి. ఏం పేరు పెట్టింది? బయ్యాంబ పేరు బయ్యారం అని పెట్టింది. అందుకే బయ్యారం చెరువు అంటుంది. బయ్యారం లేక్ బయ్యారం మీన్స్ ఇట్ ఈజ్ ఏ మదర్ నేమ్ ఆఫ్ ద గణపతి దేవ అదర్వైజ్ మైలాంబ. బయ్యాంబ వాజ్ ద మదర్ ఆఫ్ మైలాంబ అండ్ ద మెమోరీ ఆఫ్ బయ్యాంబ సీ కన్స్ట్రక్టెడ్ ఏ ట్యాంక్ ఆర్ లేక్ ఎట్ ఖమ్మం డిస్ట్రిక్ దట్ ఈస్ బయ్యారం ప్లేస్. ఆ విధంగా పెళ్లి చేసుకొని అక్కడ పోయి అక్కడనే ఒక శాసనం వేసి ఫ్యామిలీ మెంబర్ల యొక్క పేర్లు రాసింది ఆమె. ఫ్యామిలీ ట్రీ మెంబర్స్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ షీ హాజ్ రిటర్న్ ఇన్ దట్ బయ్యారం ఇన్స్క్రిప్షన్. బయ్యారం లేక్ ఇన్స్క్రిప్షన్ ఆర్ పాండ్ ఇన్స్క్రిప్షన్ అమ్మ. సో ఈ విధంగా ఈ కాంక్వైర్డ్ విచ్ వన్ ఆంధ్రా రీజియన్ అండ్ ఆల్సో ఈ అటాక్ ఆన్ కళింగ ఒరిస్సా. కళింగ రాజ్యంపై దండయాత్ర చేసిండు. సిక్స్త్ అటాక్ కళింగ. ఈ డిఫీటెడ్ టు కళింగ డైనెస్టీ ఆల్సో. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎక్కడ ఏది ఉన్నదని గుర్తుండాలి. కాబట్టి వెన్ వీ హ్యావ్ క్లియర్ అబౌట్ అవర్ ఇన్ఫర్మేషన్ దెన్ వీ కెన్ గెట్ మార్క్స్. కాబట్టి ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే లెక్క. ఓకేనా? కాబట్టి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎక్కడ ఓడించిండో లేదా ఎవరు ఎవరిని వివాహం చేసుకుంటే ఎగ్జామ్లు అడుగుతారు. లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇన్స్క్రిప్షన్ గురించి అడగచ్చు. సో అట్లాంటి వాటిలో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అమ్మా. యు హావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ గణపతి దేవ అటాక్డ్ ఆన్ విజయవాడ. దోస్ ఆర్ వెలనాటి చోళాస్. ఈ డిఫీటెడ్ టు రాజేంద్ర చోళా అండ్ హిస్ సన్ పృథ్వీశ్వర కాంక్వైర్డ్ విజయవాడ. నెక్స్ట్ దివిసీమ కృష్ణా డిస్ట్రిక్ట్. సో అయ్యవంశపు రూలర్ అదర్వైజ్ ఖమ్మ పీపుల్ రూలర్ పినచోడా. ఈ డిఫీటెడ్ టు పినచోడా అండ్ మ్యారీడ్ ఈజ్ డాటర్స్ నారాంబ పేరాంబ అండ్ ఆల్సో బ్రదర్ ఇల్లా జయపసేనా అని అపాయింటెడ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఎలిఫెంట్ ఆర్మీ అండ్ ఆల్సో వాజ్ ఎ ఫేమస్ పోయిట్ అండ్ రైటర్ ఇన్ సైన్స్క్రిట్ లాంగ్వేజ్. ద జయపసేనా అని రిటర్న్ బుక్స్ నృత్య రత్నావళి నాగరత్నావళి గీతరత్నావళి. అప్పటించే ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ అనదర్ అటాక్ కోటా కింగ్డమ్. కోటా కింగ్డమ్ కోట రుద్ర వాజ్ ద రూలర్ అండ్ ఆల్సో ఈ సన్ ఆఫ్ ద కోట రుద్ర బేతరాజు. దెన్ గణపతి దేవ డిఫీటెడ్ కోట రూలర్స్ అండ్ గివెన్ ఈజ్ ఎల్డర్ డాటర్ గణపాంబ టు బేతరాజు. అండ్ ఆల్సో అనదర్ అటాక్ నిడదవోలు వెస్ట్ గోదావరి డిస్టిక్ పశ్చిమ గోదావరి జిల్లా. మీది పాగో మాది తూగో అన్నట్టు ఇక్కడ పాగో డిస్టిక్ అమ్మా. వాజ్ ద రూలర్ ఇందుశేఖర సన్ ఆఫ్ ఇందుశేఖర చాళుక్య వీరభద్ర. దెన్ గణపతి దేవ డిఫీటెడ్ టు దెమ్ అండ్ గివెన్ ఈజ్ యంగర్ డాటర్ రుద్రమదేవి టు ద చాళుక్య వీరభద్ర. అండ్ ఆల్సో అటాక్ ఆన్ మదిర డిఫీటెడ్ టు మదిర రూలర్ రుద్రరాజు అండ్ గివెన్ టు హిమ్ ఈజ్ సిస్టర్ మైలాంబ అండ్ ఆల్సో అటాక్ ఆన్ కళింగ ఆల్సో క్వాంక్వైడ్ ఇచ్. సో ఇలా సీమాంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా జయించిన రాజవర్ణమ్మ గణపతి దేవ. ఓకేనా? సో గణపతి దేవ ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని జయించాడు. నౌ బికేమ్ యాజ్ ఏ రూలర్ ఆఫ్ ద కంబైండ్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అమ్మా. అంటే ఆంధ్ర జాతిని ఏకం చేసి పరిపాలించిన మొదటి రాజ్యవంశం ఏది? శాతవాహనులు. రెండో రాజ్యవంశం ఏది? కాకతీయులు. మూడో రాజ్యవంశం ఏది? కుతుబుషాయిలు. మూడో రాజ్యవంశం ఏందమ్మా? కుతుబుషాయి. నాలుగోది కొంతవరకే ఉంటారు, మిగతాది ఉండరు. అసఫజాయిలు అన్నది ఇంకా కంబైన్డ్ ఆంధ్ర రూల్ చేసింది ఓన్లీ త్రీ కింగ్డమ్స్. సో ఇట్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద విచ్ వన్ గణపతి దేవ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా ఏది ఎగ్జామ్లో క్వశ్చన్ అనగా టక్కున మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి.
ప్రతిరోజు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉద్యోగం రాదు, ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు ఉద్యోగం రాదు, నీకు తప్ప ఎవరికి ఉద్యోగం రాదు అని మెంటల్గా ఫిక్స్ అయి బ్లైండ్గా దూసుకుపోవాలి. ఓకేనా? ఆ విధంగా గణపతి దేవుడు జయత్రయాత్రలు చేసినట్టే మీకు మార్కులు టక్క 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 వస్తుండాలి. ఇక గణపతి దేవుడు ఆంధ్ర ప్రాంతాన్ని జయించిన తర్వాత సౌత్ ఆంధ్ర, సౌత్ కోస్టల్ ఆంధ్ర, నెల్లూరు అండ్ ఒంగోలు. సో ఆ విధంగా మనం ఇక్కడ దక్షిణ భారతదేశంలో గొప్ప రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర జాతిని ఏకం చేసి పరిపాలించిన వ్యక్తి గణపతి దేవ. మరి దక్షిణ కోస్తా జిల్లాలను ఎలా వారికి సహకరించాడో చూద్దాం. శ్రీ గణపతి దేవ, గణపతి దేవ. సో గణపతి దేవ పీరియడ్ ఆల్రెడీ క్వాంక్వైడ్ ఆంధ్ర రీజియన్, ఇది ఆంధ్ర ప్రాంతం మరియు తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది అనుకుంటే, ఇక ఈయన ఈ ప్రాంతంలో నెల్లూరు ఒంగోలు, నెల్లూరు అండ్ ఒంగోలు. సో ఇట్ ఈజ్ ఏ ఒంగోల్ డిస్టిక్, ఇట్ ఈజ్ ఏ నెల్లూరు డిస్టిక్, నెల్లూరు నిరజాన ఒంగోలు గిత్త, దట్ ఈజ్ సౌత్ కోస్టల్ డిస్టిక్స్ ఇన్ ఆంధ్ర రీజియన్. దా నెల్లూరు రూల్డ్ బై తెలుగు చోడ రూలర్స్ నెల్లూరు. సో నెల్లూరు అనదర్ నేమ్ ఆఫ్ నెల్లూరు విక్రమసింహపురి, విక్రమసింహపురి, విక్రమసింహపురి వాజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు. ఆ నెల్లూరు మరి ఒంగోలు దాని చుట్టుపక్కల ఇటుపక్క కడప డిస్టిక్ ఉంటుంది రాయలసీమలో, దాని కింద చిత్తూరు ఉంటుంది, ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని కలిపి చెంగల్పట్టు అంటారు. చెంగల్పట్టు, చెంగల్పట్టు అన్న, విక్రమసింహపురి అన్న, తెలుగు చోడ రాజ్యం నెల్లూరు అన్న ఒకటే. అయితే ఈ దిగువన ఎవరుంటారమ్మా అంటే తమిళనాడులో పాండ్యాస్ అనే వాళ్ళు ఉంటారు. పాండ్యాస్, పాండ్యాస్ ఆర్ ద రూలర్స్ నెల్లూరు. దిగువన తమిళనాడులో పాండ్యులు అనే రూలింగ్ ఉంటుంది. పాండ్యాస్ ఆర్ ద రూలర్స్ ఇన్ తమిళనాడు, దట్ ఈస్ పాండ్యాస్ ఇన్ నెల్లూరు తెలుగు చోడ కింగ్డమ్, తెలుగు చోడ కింగ్డమ్, తెలుగు చోడ రాజులు అనే వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తుంటారు నెల్లూరులో. ద రూలర్స్ తెలుగు చోడ క్లాన్ పీపుల్, ఫౌండర్ ఆఫ్ ద తెలుగు చోడ కింగ్డమ్ ఇన్ నెల్లూరు చోడ తిక్కన. అంతకన్నా ముందు మూల పురుషుడు తెనుగు బిజ్జన ఉంటాడు, తెనుగు బిజ్జన తర్వాత చోడ తిక్కన వస్తాడు. చోడ తిక్కన్న ఎవరున్నారు ఆయన ఇక్కడ? చోడ తిక్కన్న, చోడ తిక్కన్న, సన్ ఆఫ్ ద చోడ తిక్కన్న సెకండ్ మనుమసిద్ధి, సెకండ్ మనుమసిద్ధి, ఫాదర్ అండ్ సన్. చోడ తిక్కన అండ్ తిక్కన్న మనుమసిద్ధి సన్. వీళ్ళ దగ్గర ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తే తిక్కన్న సోమయాజీ, తిక్కన్న సోమయాజీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కమాండర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో కమాండర్ ఆఫ్ ద తెలుగు చోడ రూలర్స్. ఒకసారి చూడండి, రాజు పేరేమో చోడ తిక్కన్న, మంత్రి పేరేమో తిక్కన్న సోమయాజీ. తిక్కన్న సోమయాజీ వాజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఊ ట్రాన్స్లేట్ మహాభారత ఇన్ తెలుగు లాంగ్వేజ్. నన్నయ్య తిక్కన్న ఎర్రన్న, నన్నయ్య తిక్కన్న ఎర్రన్లో ఈ తిక్కన్నే ఉన్నది ప్రైమ్ మినిస్టర్. అంటే పని ఉన్నప్పుడు కత్తి పట్టిండు, పని లేనప్పుడు కలం పట్టిండు, కత్తితో తలకాయలు నరికిండు, కలంతో మహాభారతం రాసుకున్నాడమ్మా మంచిగా. ఆయన నన్ను ఎవరైనా తిక్కన్న సోమయాజీ అంటే జనరల్గా ఆయన ఒక పోయిట్ అని వస్తుంది మనకు, రైటర్ అని వస్తుంది, కానీ డేంజర్ క్యాండిడ్ ఆయనమ్మా. గోజి కట్టి మంచిగా కత్తి పట్టుకుంటే నిమిషానికి 50 తలకాయలు నరుకుతాడు ఆయన.
కట్ అయిపోతుంది పిల్లగా. అసూల్ పబ్లికా. సో మహాభారతంలో నన్నయ్య తిక్కన్న ఎర్రన్న కవిత్రయం, వి కెన్ సే దేమ్ ఆన్ ద నేమ్ ఆఫ్ కవిత్రయం. తెలుగులో కవిత్రయం అంటే ఎవరెవరమ్మా? నన్నడు, తిక్కడు, ఎర్రడు. నన్నయ్య తిక్కన్న ఎర్రన్న తెలుసమ్మా నీకు? వెరీ గుడ్. కన్నడలో కవిత్రయం ఉంటుంది. ఇన్ కన్నడ లాంగ్వేజ్ కవిత్రయం ఈజ్ దేర్. ఇన్ కన్నడ లాంగ్వేజ్ కవిత్రయం మీన్స్ ఎవరమ్మా? రన్న, పొన్న, పంప. రన్నడు, పొన్నడు, పంపడు. రన్న, పొన్న, పంప ఆర్ ద కవిత్రయం ఇన్ కన్నడ లాంగ్వేజ్. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇన్ తమిళ్ లాంగ్వేజ్ కంబన్ పోహలేంది బట్టుకుటున్, కంబన్ పోహలేంది బట్టుకుటున్ ఆర్ ద కవిత్రయం ఇన్ తమిళ్ లాంగ్వేజ్. తమిళంలో కంబన్ పోహలేంది బట్టుకుటున్ వాళ్ళ ముగ్గురు కవిత్రయం అంటాం. కన్నడలో రన్న, పొన్న, పంప. తెలుగు భాషలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. ఆ తిక్కన్న ఈ తిక్కన్ననే, ఈ తిక్కన్న సోదరుడే ఖడ్గ తిక్కన్న. తిక్కన్న సోమయాజీ బ్రదర్ ఖడ్గ తిక్కన్న. ఓకేనా? అయితే ఖడ్గ తిక్కన్న, తిక్కన్న గురించి 7వ తరగతి 9వ తరగతి తెలుగు పుస్తకాల్లో ఉంటుంది. మరి ఏలూరు ఎక్కడ పరిపాలిస్తారమ్మా? నెల్లూరు. నెల్లూరు రూలర్స్ ఎవరమ్మా? తెలుగు చోడ పీపుల్. తెలుగు చోడ పీపుల్ రూల్ ఇన్ విచ్ రీజియన్? అనదర్ నేమ్ ఆఫ్ నెల్లూరు విక్రమశివన్, అదర్వైజ్ చెంగల్పట్టు, అదర్వైజ్ పాకనాడు. పాకనాడు, చెంగల్పట్టు, విక్రమశివపురి, నెల్లూరు. ఏది ఇచ్చినా ఒకటే. ఎగ్జాంపుల్ నెల్లూరు అని గుర్తుపెట్టుకుని పోయినాక పాకనాడు అనడానికో మన ట్యూబ్ టిస్సు అంటది కాదు. ఇది ఎక్కడ తిన్నాయన హిస్టరీలో లేదని అనుకుంటాం. అంటే అలా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు కూడా మనం సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎట్లాగైనా చేయగలుగుతాం. సో పాకనాడు అన్న, చెంగల్పట్టు అన్న, విక్రమశివపురి అన్న, నెల్లూరు అన్న ఆల్ ఆర్ సేమ్. సో హియర్ వాజ్ ద రూలర్ సెట్ ద టైమ్ చోడ తిక్కన్న యాజ్ వెల్ యాజ్ మనమసీద్ అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దెమ్ తిక్కన్న సోమయాజ్. దెన్ వార్స్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. నెంబర్ వన్ 1242 కరువులూరు వార్. కరువులూరు వార్ అండ్ ఆల్సో నెంబర్ టూ 1252-54 పల్లయూరు వార్. పల్లయూరు వార్ అండ్ ఆల్సో 1263 ముత్తుకూరు వార్. ముత్తుకూరు వార్. దీస్ ఆర్ ద వార్స్ హ్యాపెన్ డ్యూరింగ్ ద తెలుగు చోడ రూలర్స్ పీరియడ్. ఎట్ ద టైమ్ రూలర్ ఇన్ ఆంధ్ర రీజియన్ గణపతి దేవ. గణపతి దేవ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో రాజుగా ఉన్నప్పుడు నెల్లూరు వారికి, వారి చుట్టుపక్కల ఉన్న వారికి ముఖ్యంగా మూడు యుద్ధాలు జరిగాయి. ఒకటి కరువులూరు యుద్ధము, పల్లయూరు యుద్ధము, ముత్తుకూరు యుద్ధం. సో నెల్లూరు వారికి కింద ఒక ట్రైబల్ పీపుల్ సేవన రాజ్యం అనేది ఉంటుంది, సేవన రాజ్యం. సో హియర్ ఇన్ దిస్ వార్ నెల్లూరు పీపుల్ వర్సెస్ సేవన రాజ్యం, సేవన కింగ్డమ్ లేదా రాజ్యం, వీళ్ళకి వార్ జరుగుతుంది. సో ఎట్ ద టైమ్ వెన్ ద వార్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1242 దట్ ఈస్ కరువులూరు వార్ ఇన్ బిట్వీన్ నెల్లూరు అండ్ సేవన కింగ్డమ్. ఎట్ ద టైమ్ హియర్ ఇన్ నెల్లూరు రీజియన్ ద రూలర్స్ ఆఫ్ ద చోడ తిక్కన్న అండ్ హిస్ సన్ మనమసిద్ధి వర్ నాట్ ఏబుల్ టు డూ వార్ విత్ సేవన కింగ్డమ్. అంటే వాళ్ళ సామర్థ్యం సరిపోలే వాళ్ళతో యుద్ధం చేయడానికి. దెన్ దీస్ పీపుల్ రిక్వెస్టెడ్ టు గణపతి దేవ, రిక్వెస్టెడ్ టు గణపతి దేవ హు ఆర్ ద రూలర్ ఇన్ ఆంధ్ర రీజియన్. ఆంధ్రాలో ఆనాటి రాజు ఎవరమ్మా? గణపతి దేవ. మరి నెల్లూరు వాళ్ళు ఎవరి సహకారం కోరినరు? ఎవరితో యుద్ధం చేయడానికి? సేవనం. దెన్ గణపతి దేవను పంపించారు, తిక్కన్న సోమయాజీని పంపించారు అక్కడికి, ప్రైమ్ మినిస్టర్ను తెలంగాణకు పంపి.
అయా గణపతి దేవునితో మాట్లాడి మనకు సహకారిగా రావాలని చెప్పి కోరాలి అని పంపగా ఇతను వెళ్ళి రిక్వెస్ట్ చేసిండు గణపతి దేవు. అయా మీది తెలుగు భాషనే మాది తెలుగే, మీరు ఆంధ్రనే మేము ఆంధ్రం, మీరు తినాలే మాది, మీది వంకాయనే మాది, మీది గోంగూరనే మాది పుట్టుకూరనే అన్నట్టు రెండు కలవాలే రాజ్యాలు అని చెప్పి వాళ్ళ సహకారాన్ని కోరగా గణపతి దేవ సెండ్ ఈజ్ ఆర్మీ టు ద హెల్ప్ టు ద హోమ్ నెల్లూరు పీపుల్. దెన్ ఇన్ దిస్ వార్ ద నెల్లూరు పీపుల్ డిఫీటెడ్ టు సేవన కింగ్డమ్ అండ్ ఓన్ దిస్ కింగ్డమ్. నెల్లూరు వాళ్ళు విజేతలయ్యారు. ట్రైబల్ పీపుల్ బార్డర్ ఆఫ్ ద నెల్లూరు తమిళనాడు. అయితే అప్పుడు ఎవరు గెలిపొందినరు? నెల్లూరు వాళ్ళు గెలిపోతారు. ఎవరి సహకారంతో గెలిపొందినరు? గణపతి. ఆన్ ద మెమోరీ ఆఫ్ ఇట్ రూలర్ ఆఫ్ ద మనమసిద్ధి యంగ్ ప్రిన్స్ ఆన్ ద మెమోరీ ఆఫ్ దిస్ కరవులూరు వార్ ఈ హాజ్ గివెన్ మోటుపల్లి సీపోర్ట్ టు ద గణపతి దేవ యాజ్ ఎ గిఫ్ట్. మోటుపల్లి, మోటుపల్లి ఈజ్ ఎ సీపోర్ట్ ఇన్ ఒంగోలు. ఒంగోలులో మోటుపల్లి యాజ్ ఎ సీపోర్ట్ ఎటు ఒంగోలు ద మోటుపల్లి గివెన్ టు ద గణపతి దేవ బై సెకండ్ మనమసిద్ధి యాజ్ ఎ గిఫ్ట్ ఆన్ ద మెమోరీ ఆఫ్ దిస్ విక్టరీ. విజయానికి గుర్తుగా గిఫ్ట్ ఇచ్చిండు. అప్పుడు యుద్ధ విజయం తర్వాత నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1244లో ద గణపతి దేవ ఇన్స్క్రైబ్డ్ అండ్ ఎరాక్టెడ్ అన్ ఇన్స్క్రిప్షన్ దట్ ఈస్ మోటుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్. అంటే యుద్ధం తర్వాత మోటుపల్లి అభయ శాసనం ఇచ్చింది ఆయన. అంటే టు డిక్రీజింగ్ ద ట్యాక్సెస్ టు ద ట్రేడర్స్ హు ఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విత్ అనదర్ కంట్రీ బై గివింగ్ సపోర్ట్ టు దెమ్ గ్యారంటీ టు దెమ్ దట్ ఈస్ అభయం. అభయం అంటే గ్యారంటీ. ఇస్తూ శిస్తును తగ్గిస్తూ రాతి మీద రాసి శాసనం వేశాడు. అందుకే దాని ఏమన్నామమ్మా? మోటుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్. మోటుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్ అని యు హావ్ టు రిమెంబర్ దట్. సో ఇంతకుముందు ఒకసారి గ్రూప్ టూలో క్వశ్చన్ అడిగాడు. గ్రూప్ టూలో ఏమడిగినామంటే మోటుపల్లి అనే ప్రాంతమును గణపతి దేవునికి ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు? సెకండ్ మనం లేదా క్వశ్చన్ ఈసారి ఇంకో రకంగా అడగవచ్చు. అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అబౌట్ దిస్ మోటుపల్లి ఓడరేవును గణపతి దేవునికి ఎవరు ఎందుకు ఇచ్చారు? ఎస్, కరువులూరు యుద్ధంలో గెలుపొందినందుకు దానికి గుర్తుగా రెండవ మనమసిద్ధి గణపతి దేవునికి ఇచ్చాడు. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వన్. అండ్ ఆల్సో లేటర్ పల్లయూరు వార్, పల్లయూరు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1252-54 ద పల్లయూరు వార్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ నెల్లూరు పీపుల్. నెల్లూరు వాజ్ ద రూలర్ ఎట్ ద టైమ్. సెకండ్ మనమసిద్ధి. ఈయన తండ్రి పోతాడు, కొడుకుంటాడు. ఇప్పుడు సెకండ్ మనమసిద్ధి ఉన్నప్పుడు చోడ తిక్కన్న వాళ్ళకు బ్రదర్స్ ఉంటాడు. బ్రదర్ ఆఫ్ ద చోడ తిక్కన్న అనే దారి తిక్కన్న బయ్యన్న, వాళ్ళ పేర్లు కూడా తిక్కన్న బయ్యన్న. సో తిక్కన్న అండ్ ఆల్సో బయ్యన్న, బయ్యన్న ఆర్ ద బ్రదర్స్ ఆఫ్ ద చోడ తిక్కన్న. ఈ తిక్కన్న సోమయాజి వేరు, ఈ చోడ తిక్కన్న వేరు, తిక్కన్న బయ్యన్న వేరు. అంత తిక్కనలే, గుర్తుంటే మనకు తిక్కలేవదు, లేకుంటే తిక్క వస్తుంది. సో తిక్కన్న అండ్ బయ్యన్న ఆర్ ద బ్రదర్స్ ఆఫ్ ద చోడ తిక్కన్న. ఎస్, అయితే వీళ్ళిద్దరికి రాజ్యం కోసం గొడవ అవుతుంది. సిబ్లింగ్ బ్రదర్స్ కదా, పార్ట్నర్షిప్ కోసం కొట్లాడతారు. ఎగైన్ ద మనమసిద్ధి వెల్కమ్ టు ద గణపతి దేవ ఇన్ పల్లయూరు వార్ 1252-54. దెన్ అగైన్ గణపతి దేవ సెండ్ ఈజ్ ఆర్మీ. దెన్ ద మనమసిద్ధి డిఫీటెడ్ తిక్కన్న అండ్ బయ్యన్న అగైన్ బికేమ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆఫ్ ద నెల్లూరు. వీళ్ళని ఓడించి రెండవ మనమసిద్ధి గణపతి దేవుని సహకారంతో గెలిచి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. మళ్ళీ అంటే ఇట్ బికేమ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆఫ్టర్ విక్టరీ ఇన్ పల్లయూరు వార్. దే డిఫీటెడ్ టు తిక్కన్న అండ్ బయ్యన్న, ఇట్లా రాజ్యాన్ని కాపాడుకున్నారు. ఇక ఫైనల్గా ముత్తుకూరు వార్ 1263 ముత్తుకూరు వార్. ఎట్ ద టైమ్ హూ వాజ్ ద రూలర్ ఆఫ్ ద పాండ్య మీన్స్ జటావర్మ సుందర పాండ్య. జటావర్మ సుందర పాండ్య
జటావర్మ సుందర పాండ్య ఇడు హి వాస్ ద రూలర్ ఆఫ్ ఎట్ పాండ్యా కింగ్డమ్ ఓకే వాట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ ద పాండ్యాస్ మధురై 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 వాస్ ద క్యాపిటల్ ఆఫ్ ద పాండ్యాస్ కంచి వాస్ ద క్యాపిటల్ ఆఫ్ ద పల్లవాస్ పల్లవాస్ హియర్ జటావర్మ సుందర పాండ్య వాస్ ద రూలర్ ఆఫ్ ద పాండ్యా He was the great warrior. You know very well idea about the guerrilla war. Inke guerrilla war lo nipunudu vidu. Guerrilla wars. Shivaji also introduced which one? Guerrilla. Guerrilla war means immediate attacks on enemies. Guerrilla means immediate attacks on enemies. Ante konda konallo enno daasukuntaru villu. Hill place lo daasukoni sainyam at pakka nunchi vere shatru sainyam vastunappudu ఎమ్మడే వాళ్ళ మీద దూకి టప్పటప పల్ల పల్ల కొడతారు ఇక వాడు తేరుకునే లోపే కొట్టి వెళ్ళిపోతారు ఇక చిన్నప్పుడు మీరు కూడా దొంగ పోలీస్ ఆట ఆడతారు కమ్మ కళ్ళు మూసుకో అని చెప్పి వెనక టింగున కొట్టి వెళ్ళిపోదు కళ్ళు తెరిచేటప్పటికే మాయమవుతారు మీరు అంటే మీరు గెరిల్లా వార్ కన్నా చాలా స్పీడ్ అనమాట చాలా ఫాస్ట్ ఉంటారు మీరు గెరిల్లా వార్ మీన్స్ ఇమీడియట్ అటాక్స్ ఆన్ ఎనిమీస్ దట్ ఈస్ విచ్ వన్ గెరిల్లా సో సుందర జటావర్మ సుందర పాండ్య వాజ్ ఎ ఫేమస్ పర్సన్ ఇన్ విచ్ వార్ గెరిల్లా ఎట్ ద టైమ్ నెల్లూరు నెల్లూరు రూలర్ ఎవరమ్మా సెకండ్ మనమసిద్ధి సెకండ్ మనమసిద్ధి అండ్ ఆల్సో గణపతి దేవ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ వార్ టు డిఫీట్ ద పాండవాస్ అసలు గణపతి దేవుడు రాజ్యానికి వచ్చింది ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చిండు 1199 ఈ వారు ఎప్పుడు జరుగుతుంది 1263 కదా అంటే ఆయన ఏజ్ ఎంత 65 రన్నింగ్ మరి పుట్టినమ్మడే రాజ్యానికి వచ్చిండా అప్పటికే ఆయనకు 14 ఏళ్ళు ఉన్నాయి 14 ఇయర్స్ అది 14 65 అంతా 79 79 ఇయర్స్లో ఎవరైనా చేస్తారా పిల్లగా వారు ఎవరు చేయలేదు వి కాన్ డూ ఎనీథింగ్ నేను ఇద్దరి గురించి చెప్తున్నాను మీరు వేరే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టైంలో వీడు పార్టిసిపేట్ జటావరం సుందర పాండ్య వాజ్ యంగ్స్టర్ డేంజర్ పర్సన్ యునో ఐడియా అబౌట్ ద గెరిల్లా వార్ దెన్ ద జటావర్మ సుందర పాండ్య కిల్లు టు మనుమసిద్ధి అండ్ ఈ డిఫీటెడ్ టు గణపతిదేవ గణపతిదేవను ఓడించింది తర్వాత మరణించింది అందులో గాయపడి కాబట్టి గణపతిదేవ ఏ యుద్ధంలో ఓడిపోయాడు ముత్తుకూరు వార్ ఎవరమ్మా ముత్తుకు గణపతిదేవ డిఫీటెడ్ బై హూమ్ జటావర్మ సుందర పాండ్య అండ్ ఆల్సో ఇన్ దిస్ వార్ హూ డైడ్ మనమసిద్ధి ఆఫ్టర్ ఇంజూరింగ్ ఇన్ దిస్ వార్ గణపతిదేవ ఆల్సో డైడ్ సో లాస్ట్ వార్ ఆఫ్ ద గణపతిదేవ ముత్తుకూరు ముత్తుకూరు వార్ హ్యాపెన్ ఇన్ విచ్ ఇయర్ 1263 ఇన్ దిస్ వార్ హు వాజ్ ద పాండ్యా రూలర్ పార్టిసిపేట్ విచ్ పాండ్యా రూలర్ పార్టిసిపేటెడ్ జటావర్మ సుందర పాండ్య ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వార్ ద గణపతిదేవ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ హీ డైడ్ ఇంజూరింగ్ ఇన్ దిస్ వార్ దెన్ ఈ హ్యాండ్ ఓవర్డ్ హిస్ కింగ్డమ్ టు హిస్ డాటర్ రుద్రామాదేవి రుద్రామాదేవికి రాజ్యాన్ని ఇచ్చి చనిపోతాడు ఆ విధంగా గణపతిదేవ విక్టరీస్ ఆల్ దీస్ థింగ్స్ బట్ వెన్ ద జటావర్మ సుందర పాండ్య ఆఫ్టర్ క్వాంక్వరింగ్ దిస్ నెల్లూరు ఈ ఎంటర్డ్ ఇన్ టు నెల్లూరు నెల్లూరుకి వచ్చి ఆ నెల్లూరు వారి నాణ్యాల మీద తన నాణ్యాన్ని ముద్రిస్తూ బొమ్మను విడుదల చేసిండు ముత్తుకూరు ప్రాంతంలో అండ్ ఆల్సో వీరాభిషేకం చేసుకున్నాడు ఈయన కనకాభిషేకం చేసుకున్నాడు చూసినామా మనం అప్పుడప్పుడు పాలాభిషేకాలు చూస్తుంటాం పాలాభిషేకాలు తక్కువ ఉన్నాయని రేటు ఆయన వీరాభిషేకాలమ్మా రక్తాభిషేకాలు వీరాభిషేకాలు కనకాభిషేకాలు ముఖ్యంగా కనకాభిషేకం విత్ కాయిన్స్ అయితే బుట్టలతోనే ఇట్లా వస్తారు కా కనకం వీరాభిషేకం చేసుకుంటారు రక్తంతో చేసుకుంటారు ఇక బ్లడ్తోనమ్మా అట్లా కనకాభిషేకం చేసుకున్న వ్యక్తి ఎవరినైనా జటావర్మ సుందర పాండ్య దెన్ ద గణపతిదేవ డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఇతని కాలంలో ద గణపతి దేవ ఆఫ్టర్ 1263 ఈ హ్యాండ్ ఓవర్డ్ హిస్ కింగ్డమ్ టు హిస్ డాటర్ రుద్రామా
బట్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ హీ హాస్ కంప్లీటెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఓరుగల్లు ఫోర్ట్. ఓరుగల్లు ఫోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ సెకండ్ ప్రోలరాజు. సెకండ్ ప్రోలరాజు కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ కాకతీయ ఫోర్ట్. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ బై గణపతి దేవ. గణపతి దేవ అండ్ చేంజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ టు హనుమకొండ టు వరంగల్ ఆర్ ఓరుగల్లు ఇన్ 1254. 1564లో రాజధానిని మార్చి ఎక్కడికి మార్చిండో హనుమకొండ నుంచి ఓరుగల్. నవ్ వి కాల్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ కిలవరంగల్. ఆ కిలవరంగలే ఓరుగల్ ఫోర్ట్. అక్కడికి మార్చి రూలింగ్ చేసి అండ్ ఆల్సో గణపతి దేవ ఇన్ ద ఓరుగల్లు ఫోర్ట్ నాలుగు వైపులా అంటే ఫోర్ డైరెక్షన్లలో కోటకు నాలుగు శిలాతోరణాలు నిర్మించాడు. ఆర్చెస్ ఫోర్ ఆర్చెస్ బై యూజింగ్ స్టోన్ ఈ కన్స్ట్రక్టెడ్ ఆర్చెస్ ఇన్ ఫోర్ డైరెక్షన్స్ ఆఫ్ ద ఓరుగల్లు ఫోర్ట్. అంటే ఇట్లా శిలాతోరణాలు కాకతీయ ఆర్చ్ ఉంటుంది కదా, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఆఫీషియల్ ఏంది అదే కాకతీయ కళాతోరణం. ఆ తోరణాలు నిర్మించిన వ్యక్తి గణపతి దేవ్. అండ్ ఆల్సో డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఈ కన్స్ట్రక్టెడ్ లేక్స్ ఆర్ పాండ్స్ ఇన్ వరంగల్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. లక్నవరం లేక్, లక్నవరం లేక్ కన్స్ట్రక్టెడ్ బై గణపతి దేవ. అండ్ ఆల్సో పాకాల, పాకాల లేక్ కన్స్ట్రక్టెడ్ బై హిమ్ డ్యూరింగ్ ద గణపతి దేవ పీరియడ్ ఈజ్ కమాండర్ పాకాల రుద్రుడు. పాకాల రుద్ర కన్స్ట్రక్టెడ్ అంద నేమ్ ఆఫ్ పాకాల రుద్ర. వీఆర్ కాలింగ్ పాకాల, పాకాల రుద్ర కన్స్ట్రక్టెడ్ ఇట్. అండ్ ఆల్సో డ్యూరింగ్ హిస్ పీరియడ్ రామప్ప ఆర్ పాలంపేట, పాలంపేట రామప్ప లే కన్స్ట్రక్టెడ్ బై రేచర్ల రుద్రారెడ్డి. రేచర్ల రుద్రారెడ్డి కన్స్ట్రక్టెడ్ ఇట్. అదేవిధంగా ఇతని కాలంలో గణపతి దేవ కాలంలో అదేవిధంగా సిస్టర్ మైలాంబ బయ్యారం లేక్, బయ్యారం లేక్ కన్స్ట్రక్టెడ్ బై మైలాంబ డ్యూరింగ్ ద బ్రదర్ గణపతి దేవ పీరియడ్. సి కన్స్ట్రక్టెడ్ బయ్యారం లేక్ ఖమ్మం. అండ్ ఆల్సో చౌడ సముద్రము అనదర్ వన్, చౌడ సముద్రము, చౌడ సముద్రం ఆర్ లేక్, చౌడ సముద్రము చౌడ సేనాని, చౌడ సేనాని కే సముద్రము ఫస్ట్ ప్రోలాజ్ పీరియడ్. ఎస్టర్డే వి డిస్కస్ ఇట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లేక్స్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద గణపతి దేవ పీరియడ్ బై డిఫరెంట్ కమాండర్స్ అండ్ ఇమ్ యాజ్ వెల్ యాజ్ చౌడ సముద్రం కన్స్ట్రక్టెడ్ బై చౌడ సేనాని, బయ్యారం మైలాంబ బయ్యారం లే కన్స్ట్రక్టెడ్, లక్నవరం లే కన్స్ట్రక్టెడ్ బై గణపతి దేవ, పరకాల ఆర్ పాకాల, పాకాల లే కన్స్ట్రక్టెడ్ బై పాకాల రుద్ర, అండ్ ఆల్సో పాలంపేట ఆర్ రామప్ప లేక్, రామప్ప లేక్ రేచర్ల రుద్రారెడ్డి, రేచర్ల రుద్రారెడ్డి. సో ఈ విధంగా సరస్సులు అంటే సరస్సులు అన్నది ఇవేనా చెరువులు అన్న పెద్దగా ఉన్నాయి కాబట్టి సముద్రంతో పోల్చింది. సో ఇలాంటివన్నీ నిర్మించినటువంటి వ్యక్తి ఎవరమ్మా, గణపతి దేవ. కన్స్ట్రక్టెడ్ దిస్ ఆర్ ద లేక్స్ డ్యూరింగ్ ద విచ్ పీరియడ్, గణపతి దేవ పీరియడ్, ఇన్ నార్త్ తెలంగాణ, నార్త్ తెలంగాణ. అండ్ ఆల్సో టైటిల్స్ ఆఫ్ ద గణపతి దేవ టైటిల్స్. డ్యూరింగ్ గణపతి దేవ పీరియడ్ లేక్స్ టైటిల్స్ ఆర్ ఆంధ్రాధీశ్వర, ఆంధ్రాధీశ్వర టైటిల్ టు ద గణపతి దేవ. అండ్ ఆల్సో చోడక్ష్మపాల, చోడక్ష్మ పాల, చోడక్ష్మ పాల. అండ్ ఆల్సో క్రీడా వినోద, క్రీడా వినోద, క్రీడా వినోద
అనదర్ టైటిల్ చోడ కటక చురకర అనదర్ టైటిల్ చోడ కటక చురకర చోడ కటక చురకర కురుకురేలు అనుకునేరమ్మ కురుకురేలు అంటే తినేటివి అమ్మ వెళ్ళేటప్పుడు కిరాణా షాప్లో దొరుకుతాయి తినుకుంటా పోతే కరకర అంటాయి అవే కురుకురేలు అనుకున్నాం వాట్ హియర్ టైటిల్ ఆఫ్ ద గణపతి దేవ ఆంధ్రాధీశ్వర అండ్ ఆల్సో చోడక్ష్మపాల అండ్ ఆల్సో క్రీడా వినోద చోడ కటక చురకరా ఒక క్వశ్చన్ అంటే చెప్పండి ఎవరు చెప్తారో చూస్తా ఎవరు ఆఫీస్ వాళ్ళు ఇప్పుడే డిసైడ్ చేస్తా ఆంధ్రాధీశ్వర టైటిల్ బిలాంగ్స్ టు హూమ్ వెరీ గుడ్ అబ్బా ఇంత హార్డ్ క్వశ్చన్ ఎట్లా ఈజీగా చెప్పగలిగినరమ్మ మీరు చిన్నప్పటి అంతేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మ చోడక్ష్మపాల టైటిల్ బిలాంగ్స్ టు క్రీడా వినోద బిలాంగ్స్ టు చోడ కటక చురకర బిలాంగ్స్ టు ఓరగల్లు ఫోర్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ బై గణపతి దేవ గణపతి దేవ డైడ్ ఇన్ విచ్ వార్ 1263 ముత్తుకూరు వార్ ఈ అపాయింటెడ్ ఈజ్ డాటర్ యాజ్ ఎ రూలర్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద గణపతి దేవ ఎవరామె రుద్రమ్మ భర్త పేరేం పేరు చాళుక్య వీరభద్ర చాళుక్య వీరభద్ర ఓకేనా బయ్యారం పాండ్ ఆర్ లేక్ ఇన్స్క్రిప్షన్ డన్ బై హూమ్ మైలాంబ మదర్ ఆఫ్ ద మైలాంబ బయ్యాంబ బయ్యాంబ హస్బెండ్ నేమ్ మహాదేవ మహాదేవ ఓకే సో అండ్ ఆల్సో లక్నవరం లేక్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్ పాలంపేట నౌ లొకేటెడ్ విచ్ డిస్ట్రిక్ ములుగు నేను క్వశ్చన్ ఇక్కడ చేయి చూపెట్టకుండా వేరే అడిగిన మీరు నేను చేయబెట్టిన దగ్గర చెప్తున్నా నేను ఏడ చేయబెడితే అది తప్పమ్మ కరెక్ట్ ఆన్సర్ కాదు సో పాలంపేట లేక్ కన్స్ట్రక్టెడ్ బై రేచర్ల రుద్రారెడ్డి అదర్వైజ్ అనదర్ నేమ్ ఆఫ్ ఇట్ రేచర్ల రుద్రుడు కన్స్ట్రక్టెడ్ ఇట్ ఈజ్ ఎ రామప్ప లేక్ ఆర్ పాలంపేట లేక్